మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మండలం రేచింతల గ్రామమందు నేడు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమంలో పెద్ద రాజుల ఆశ్రెడ్డి ప్రశాంత్ రెడ్డి మాజీ జెడ్పీసీ బాలకృష్ణ నాన్న శివసేన రెడ్డి ఆత్మకూరు మండల అధ్యక్షులు పరమేష్ సీనియర్ నాయకులు గంగాధర్ ఆత్మకూరు మాజీ మండల అధ్యక్షులు రహమతుల్లా సంజీవ్ తుంపల్లి సర్పంచ్ లక్ష్మీకాంత్ రెడ్డి సంజీవ్ యూత్ నాయకులు తులసిరాజు విష్ణువర్ధన్ రెడ్డి మధు తదితరులు పాల్గొన్నారు మీతో మాట్లాడదామనుకుంటున్నా కాబట్టి మా శివన్నకు పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత లేట్ అయినా కూడా మీ అందరూ మేము చెప్పే రెండు మాటలు ఇందామని చెప్పేసి మా అమ్మలు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మీడియా మిత్రులు మొత్తం మండల్ టీము అన్ని విభాగాల టీం అందరూ కూడా మా కోసం ఇంతసేపు ఆగిండ్రు కాబట్టి ఆకలిని కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండే రెండు ముచ్చట్లు विषया जोली तमुड़ाकुट अंतर डी सिक्स कैनाल नील गुरी रूम विषया सोदर ला गत राजशेखर रादयात्र गवर्नमेंट उ ఆయన ప్రతి ఊరు తట్టుకుంటూ ప్రతి రైతును తలుచుకుంటూ ప్రతి కూలీని తలుచుకుంటూ వీళ్ళు ఏ ఇబ్బందులు పడతా ఉన్నారో వీళ్ళ పరిస్థితులు ఏంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచన చేసి వాళ్ళందరికీ పాదయాత్ర ద్వారా నమ్మకం కలిగించి ఏ బాబాయ్ మాట్లాడండి పాదయాత్ర ద్వారా నమ్మకం కలిగించి రాజశేఖర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని మనమందరం ఆశీర్వదం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన ఆ రోజు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కాదా ఒక్కసారి రైతు సోదరులు ఆలోచన చేయాలి అదొక్కటే కాదు రేచింతల గ్రామ రైతులు ఇప్పుడు వీళ్ళ పాస్బుక్లన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కానీ మొన్న కొత్తగా రానంత ముందు వరకు ప్రతి రైతుకు ఎకరం ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా పాస్బుక్ టైటిల్ బుక్ రెండు ఉంటుండే టైటిల్ బుక్ బ్యాంకులలో అప్పు కోసం పెడుతుంటే పాస్బుక్ మనకు మసాలాలు తల తినక పనికి వస్తుండే నేను ఓన్లీ రైతుల గురించే మాట్లాడతా ఈరోజు ఈ రైతు పాస్బుక్ ని తందర పెట్టుకొని టైటిల్ బుక్ బ్యాంకులో పెడితే అప్పు పుడుతుండే 50,000 60,000 70,000 రైతులు దురదృష్టం అంత ఏందంటే అందరూ నాయకులు ఏం మాట్లాడుతారు రైతే రాజు ఈ దేశానికి రైతే అన్నం పెడతాడు రైతు ఇంత పెద్దడు అంత పెద్దడు అంటాడు కానీ మార్కెట్లో రైతుకి ఏమైనా ఆపద వస్తే రైతు ఇంట్లో ఏమైనా చిన్న కార్యం ఉంటే ఏ ఒక్క సౌకర్యం కూడా రైతుకు 10 రూపాయలు అప్పు ఇచ్చే పరిస్థితి లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎప్పటికీ రైతు ఉంటాడు ఇది నిజమా కాదా రైతుకున్న ఆస్తి ఎంత వాన్ దగ్గర ఉన్న టైటిల్ బుక్ మాత్రమే